కడుపు నొప్పే కదా, ఇదేమన్నా గుండె నొప్ప భయపడడానికి. నీ బిడ్డ కడుపు నొప్పికి కారణం నేనే. నీ కూతురి కడుపు నొప్పి గుండె వరకు చేరొచ్చు. వదినా, మీరేమీ అనుకోకపోతే నందినిని మాకు తెలిసిన మంచి డాక్టర్కి చూపిస్తాను వదినా. అంటే మేము మంచి డాక్టర్కి చూపించట్లేదనా మీ ఉద్దేశం? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు వదినా. మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, ఒకసారి ఆమెకి చూపిద్దామని అన్నానే తప్ప మీరు మంచి డాక్టర్కి చూపించరని కాదు. అమ్మ నందిని, నువ్వున్న పరిస్థితిలో నేనేం చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. సరే అమ్మా, నువ్వు నా గురించి ఏం బాధపడకు. నిన్ను చూసుకోవటానికి అత్తయ్య వంశీ ఉన్నారుగా. వంశీ, నందిని జాగ్రత్తగా చూసుకో. నందిని గురించి నువ్వే శ్రద్ధ తీసుకోవాలి. మీరేం బాధపడకండి అత్తయ్య, డాక్టర్ గారు ఏం కాదని చెప్పారు, మెడిసిన్స్ కూడా రాసిచ్చారు. వదినా, నా కూతురికి అమ్మైనా అత్తైనా అన్ని మీరే. నందిని తెలిసి తెలియంది, ఏవైనా చేసినా, ఒకవేళ మేం మనసుని గాయం చేసినా మీరు పెద్ద మనసుతో క్షమించండి. అయ్యో, ఎంత మాట వదినా, నందినిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మీరేం దిగులు పడకండి. వెళ్ళొస్తాను. అలాగే. వంశీ, నందిని ఆరోగ్యం జాగ్రత్త. అలాగే అత్తయ్య. చేసుకునే మా అన్నతమ్ముల మధ్యన ఎంతకింత వైరం వచ్చింది. వాళ్ళ స్వేచ్ఛకు నేను ఎప్పుడన్నా అడ్డుపడ్డానా? లేదే, నాకు తెలిసిన పరిధిలో వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టింది లేదు. తమ్ముళ్ళు అనే కానీ నా బిడ్డల్లా నేను నా భార్య భావించా. కుటుంబం అన్నాక ఎన్నో అవాంతరాలు వస్తాయి, రాకుండా ఇలా ఉంటాయి. వస్తేనే కదా పరిష్కారం గురించి ఆలోచించేది.
రోజుకి ఆలోచనలతో నా పక్కార్ తల్లి నందినికి ఫోన్ చేసి మాట్లాడమే మర్చిపోతున్నాడు. ఈ ఇంటికేదో అయినట్టుంది, శనిపెట్టినట్టుగా ఉంది, చేయాల్సిన పని కూడా చెడిపోతుంది. సంతోషమ్మా, వంశీ మీ అత్త మామయ్యలు అందరూ బాగున్నారు కదా? బాగున్నా. నాకు అప్పుడప్పుడు మన కుటుంబమే ఎందుకు ఇలా అయ్యిందని బాధేస్తుంది నాన్న. నా పెళ్లికి ముందు మనమంతా ఎలా అయితే కలుసున్నామో మళ్ళీ అలా ఉండాలి నాన్న. చూడమనందనే, నువ్వు కోరుకున్నట్టే మేమంతా మళ్ళీ కలిసిపోతాం, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. కానీ నువ్వు చిన్నదానివి, ఈ గొడవలు విడిపోడాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకమ్మా, సరేనా? మీరు కలిసిమెలిసి ఉంటేనే ఈ ఇంట్లో నాకు గౌరవం నాన్న. వీరేంద్ర బాబాయ్ని పెన్నిని మరింట్లోకి తీసుకురండి అన్న. సరే సరే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే నాన్న, మీరు అమ్మ జాగ్రత్త. ప్రకాష్ బాబాయ్, వైష్ణవి పిన్ని పొరపాటున ఏమన్నా అన్న, మీరు కోపడకండి. సరే నందిని, అమ్మ బయటికి వెళ్ళింది, తను రాగానే నువ్వు చెప్పిన జాగ్రత్తలన్నీ చెప్తాను. అవసరమైతే ఫోన్ చేపించి మాట్లాడిస్తాను, సరేనమ్మా? అదే నాన్న, అమ్మ ఇప్పుడేగా నా దగ్గరకు వచ్చి వెళ్ళింది. అమ్మ నా దగ్గరకు వచ్చినట్టు మీకు తెలీదా? ఏంటి నాన్న? చెప్పండి నాన్న, అమ్మ నా దగ్గరికి వచ్చినట్టు మీకు తెలీదా? సరే సరేనమ్మా, జాగ్రత్త తల్లి, ఉంటాను. అలాగే నాన్న, మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. మహాలక్ష్మి నందిని దగ్గరికి వెళ్ళిందా? బిడ్డ కడుపు నొప్పి వచ్చిందా? మహాలక్ష్మి కనీసం మన అమ్మాయికి ఇలా అని కూడా నాకు చెప్పలేదు. చెప్పకుండా ఇలా ఎందుకు చేసినట్టు? ఏంటి, వైష్ణవి వదిన మీద చేయి చేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? ఈ విషయం పెద్దన్నయ్యకి అమ్మకి తెలిస్తే నిన్ను కోపగించుకోవడం కాదు, నిన్ను అసహ్యించుకుంటారు తెలుసా? ఏం చేయమంటావురా, నా భార్య మీద చేయి చేసుకోవడం నాకు మాత్రం ఇష్టమా? రోజు రోజుకి మనశ్శాంతి లేకుండా అది నాతో ఒకటే మాట అంటోంది, నేను ఇంట్లో ఉండను ఉండను అని. పాడిన పాటే పాడుతోంది, దాని పోరు భరించలేక చస్తున్నానురా. అన్నయ్య, ఎవరెన్ని చెప్పినా ఈ ఇంట్లోంచి వెళ్ళేది లేదని అప్పుడే చెప్పావు కదా, మళ్ళీ ఏంటి గొడవ? నీకు పెళ్ళైతే తెలిసేదిరా పెళ్ళం మనస్తత్వం. వాళ్ళు మొగుడుతో ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎందుకు కోప్పడతారో, ఎందుకు నవ్వుతారో చెప్పడం కష్టంరా.
ఆ రోజు మీ వదిన గొడవ చేస్తే నేను పులిలావడ మీద ఎగిరానా? ఈ రోజు ఏం చేస్తున్నాను? పులి కాస్త పిల్లిలా మారాల్సి వచ్చింది. నాకు నా భార్యకి క్షణ క్షణం గొడవే జరుగుతోంది. ఇక నేను కూడా ఇంట్లో ఉండలేనురా. ఇంట్లోంచి బయటికి వెళ్ళి వేరే కాపురం పెడతాను. అన్నయ్య, ఇప్పటికే వీరేంద్ర అన్నయ్య వెళ్ళినందుకు పెద్దన్నయ్యకి బాధ అంటే బాధ కాదు. ఇప్పుడు నీ విషయం తెలిస్తే తట్టుకోగలడా? కుప్పకూలిపోతాడన్నయ్య. రే ఆదిత్య, ఈరోజు కాకపోయినా రేపైనా మనం విడిపోయి వేరుగా ఉండాల్సిందేరా. పైకి కనబడ్డం లేదు కానీ వైష్ణవ అన్నం తినక 2 రోజులవుతుందిరా. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు. నేను తన కంటి ముందుకు వెళితే చాలు, నేను ఇంట్లో ఉండను అని చెవిలో సీసం పోస్తోంది. ఇక నేను ఈ కుటుంబంలో ఉండలేను ఆదిత్య, దాని బాధ భరించలేకపోతున్నాను. అనే నీకు దండం పెడతాను అనయ్య, మనం కలిసి ఉంటేనే ఈ సొసైటీలో గౌరవంగా బతకగలం. అవసరమైతే ఇంట్లోంచి వెళ్ళొద్దని వదిన కాళ్ళు నేను పట్టుకుంటాను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఆదిత్య, వెళ్ళినా ఈ ఊరు వదిలి వెళ్ళడం లేదు కదా, ఇంట్లోంచి బయటకు వెళుతున్నాం అంతే కదా. ఎంత సింపుల్ గా చెప్తున్నావు అన్నయ్య. నా గురించి, నా జీవితం గురించి మీరెవరైనా ఆలోచిస్తున్నారా? ఇంత స్వార్థపరులు అనుకోలేదు. ఆ పద్మావతి మనది ఉమ్మడి కుటుంబం అనుకునే నన్ను ప్రేమించింది. ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ఆనాడే ఒట్టు పెట్టుకుంది. ఇప్పుడు నా పెళ్లి కావాలంటే, పద్మావతి నన్ను పెళ్లి చేసుకోవాలంటే మనందరం కలిసి ఉంటేనే నా పెళ్లి జరుగుతుందన్నయ్య. నన్ను అర్థం చేసుకోండి అన్నయ్య, మీకు దండం పెడతాను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మీరందరూ ఒకటి గమనించారా లేదా? ఆదిత్యకి ఇంత ముందున్న హుషారుగానే హడావుడుగానే లేదు. ఏటి చూసారా లేదా, అలా బెల్లం కొట్టిరాయిలా ఉన్నారేటి? బాబాయ్, ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదిత్య వాళ్ళ చిన్నన్నయ్య వదిన ఇంట్లో నుంచి బయటకెళ్ళి వేరే కాపురం పెట్టారు. అదేనమ్మా నా గుండెల్లో గుబులు. మనసు మనసులో ఉండటం లేదు. బయటికి బాగానే ఉంటున్నాను గానీ లోపల మనసేం బాగాలేదు తల్లి. గాలు లొల్లి చేసుకుంటే గుబులు నీకెందుకు పుడుతుంది? ఏ కుటుంబంలో అయినా గిట్లాంటివి ఉండనే ఉంటాయి. గాళ్లే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత మంచిగా అవుతారు. నీకు ఏనుగంత ఆకారం ఇచ్చాడు కాని దేవుడు, మెదడు మాత్రం కోడి పిల్లకి పెట్టినంత పెట్టినాడు. ఇప్పుడు మన పద్మావతి మొన్న ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఒక సెవ్వు అడేసిన తెలుసా? నీకేం పోయేకాలం, ఈ వయసులో దొంగచాటుగా వాళ్ళ మాటలు వినడానికి. పద్మావతి వస్తుంది, సైలెంట్ గా ఉండు. అత్త, నాకిదే నచ్చంది. మాట్లాడుకుంటున్నారు కదా, నేనొచ్చేసరికి ఎందుకు మాటలు ఆపేశారు? అక్క, ఆదిత్య గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు. తప్పే ఉంది, నాతో కూడా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడుకుంటున్నారు బాబాయ్? నీ గురించి అయినప్పుడు నీతో ఎలా మాట్లాడతామమ్మా? నా గురించి కాబట్టి నాతోనే మాట్లాడాలి. ఓ, అదే కరెక్ట్ కూడా. మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు బాబాయ్. వీళ్ళతో ఏం మాట్లాడాలనుకున్నావో, ఏం చెప్పాలనుకున్నావో అదే నాతో మాట్లాడు.
పద్మావతి, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆదిత్య బాబు వాళ్ళ కుటుంబంలో ఏవేవో గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ చిన్నన్నయ్య వదిన వేరే కాపురం పెట్టుకున్నారు. ఉమ్మడి కుటుంబం విడిపోతుంది కదమ్మా. అయితే ఉమ్మడి కుటుంబం విడిపోతుందని చెప్పి ఆదిత్య నువ్వు పట్టించుకుంటావో పట్టించుకోవని మా అనుమానం. విడిపోయిన కుటుంబం కలుస్తుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ కలవకపోతే అది ఉమ్మడి కుటుంబం ఎలా అవుతుంది? ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాణ్ణే కదా నేను పెళ్లి చేసుకుంటానన్నది. గిదేంది బామ్మా, పద్మావతి గిట్ల మాట్లాడుతుంది. ఉమ్మడి కుటుంబం విడిపోతే ఆదిత్యని లగ్గం చేసుకోనంటదా ఏంది? అదే కదా, నేను మీతో మాట్లాడుతుంటే నువ్వేంటి బామ్మతో గుసగుసలు మాట్లాడుతున్నావు? అమ్మా పద్మావతి, మా మనసుల్లో ఉన్నదేమిటంటే ఉమ్మడి కుటుంబమే ఆదిత్యది. కానీ వాళ్ళు ఏవో కారణాలతో విడిపోతే నువ్వు ఆదిత్యని చేసుకుంటావో లేదో అని మా భయం అమ్మా. అందుకేనమ్మా ఈసారి ఆదిత్య వస్తే నీ పెళ్లి గురించి మాట్లాడతాం. దయచేసి మా పెళ్లి ప్రస్తావన మీరు మాట్లాడొద్దు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆదిత్య కుటుంబం నుంచి వాళ్ళ చిన్నన్నయ్య విడిపోయాడనే బాధలో పద్మావతి ఈ పెళ్ళొద్దని చెప్పి బంగారం లాంటి ఆదిత్యను దూరం చేసుకుంటుందో ఏమో. బాబాయ్, పద్మావతిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పద్మావతి ఆదిత్యని మస్తుగా ఇష్టపడుతుంది. అట్లాంటిది ఆదిత్యకు నో చెప్పదని నేను అనుకుంటున్నాను. ఇదిగో మీరందరూ కూడా వినండి, పెళ్లికి ఎలాగూ టైం ఉంది కదా. వాళ్ళింట్లోంచి వీరేంద్రా లీలా వెళ్లిన బాధలో ఆదిత్య ఉంటాడు. ఇప్పుడు ఈ పెళ్లి గురించి మనమేమీ అడగొద్దు. అవును బామ్మా, ఇటు అక్క మనసు బాగోలేదు, అటు ఆదిత్య మనసు బాగోలేదు. వీళ్ల పెళ్లి గురించి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమనకండి. ఏంటండి? కూర్చో. దీపమే ఆ ఇంటి మొత్తానికి వెలుగునిస్తుందంటే ఆ గొప్ప వెలిగే దీపానిదా. ఆ దీపం కొండెక్కకుండా చూసే ఆ ఇంటి యజమానిదా. ఆ ఇంటి యజమానిదేనండి. ఎందుకండి అలా అడిగారు? జీవితంలో సంసారాలు ముందుకు సాగాలన్నా, కుటుంబాలు కూలకుండా ఉండాలన్నా, ఒకరినొకరు అర్థం చేసుకుని అవగాహనతో ముందుకు సాగాలి. ఏమైందండి మీరడిగే ప్రశ్నలకి? నాలో నాకే తెలియకుండా భయం చోటు చేసుకుంటోంది. ఎందుకో ఈ మధ్య నీలో మార్పు కనిపిస్తోంది మహాలక్ష్మి.
మార్పండి, నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ప్రత్యేకంగా మార్పు అనేది ఏమీ లేదండి. నీకు చెప్పడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నేను చెప్తాను. ఎన్నడూ లేంది. ఈయనేదో తెలిసినట్టుగా వేదంత దూరంలో మాట్లాడుతున్నారు. ఒకవేళ అసలు నిజమేమైనా తెలిసిందా, లేకపోతే నేనే కుటుంబాన్ని విడగొడుతున్నానని ఆధారాలు గాని ఏమైనా దొరికాయా ఏంటి? ఎన్నడూ లేని ఆలోచనలు నిన్ను కుదిపేస్తున్నాయి. ఆ సమస్యలని పదే పదే తలుచుకుంటూ నీలో నువ్వే కొమ్మిలిపోతున్నావు. కానీ ఆ సమస్యలేంటో నాకు మాత్రం అర్థం కావట్లేదు. సమస్యలంటూ ఏమీ లేవండి. కానీ కానీ లీలా వీరేంద్ర ఇంటి నుంచి వెళ్ళిపోవడం అదే నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు వైష్ణవిని కూడా చూస్తుంటే అది కూడా ఎప్పుడు విడిగా వెళ్తుందని భయం. ఇవన్నీ తలుచుకుంటుంటే అప్పుడప్పుడు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదండి. నాకే అర్థం కావట్లేదు. నిందించడం, నిందలు వేయడం మీ ఫ్యామిలీలో మామూలే కదా. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నాను. లీలాను కలిసి జరిగిందేంటో తెలుసుకొని వస్తాను. ఏమాత్రం నా కూతురిది తప్పు లేదని తెలిసినా అప్పుడు మీ అందరంతూ చూస్తాను.